Hello friends, Namaste, welcome to Techno Science Club. Iroju manam nechukobeyatatvanti aasaktikaramainatvanti paathyamsam Children's National Science Congress 27va Balala Jatiya Science Congress 2019 ki sambandhinchinatvanti details gurinchi mana gouse master iroju class cheptaru. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. సార్, ముందుగా సత్తెనపల్లి డివిజన్ సైన్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు సార్. ఎందుకంటే భారతదేశ స్థాయిలోనే ఇన్స్పైర్ నామినేషన్లలో గుంటూరు జిల్లా 5వ స్థానంలో ఉందండి. దేశం మొత్తంలో జిల్లాల పరంగా చూస్తే 5వ స్థానంలో ఉంది. ఆ 5వ స్థానంలో నిలవడానికి ప్రధాన కారణం ఎవరు అంటే సత్తెనపల్లి డివిజన్ వాళ్ళేనండి. మనకున్న 5 డివిజన్ల నుంచి యావరేజ్గా లెక్కేసుకున్నట్టయితే, అంటే మన జిల్లా నుంచి తప్ప 3700 ప్రాజెక్టులు నామినేట్ చేసాం. ఈ 3700 ప్రాజెక్టులలో యావరేజ్ వేసుకుంటే, అంటే 5 డివిజన్లకే కనుక మనం డివైడ్ చేసుకున్నట్టయితే, యావరేజ్ను మనకు జస్ట్ 740 ప్రాజెక్టులు మాత్రమే ఉండాలి ప్రతి డివిజన్కి. కానీ సత్తెనపల్లి డివిజను, నర్సరావుపేట డివిజను, ఈ రెండు మాత్రం 850కి పైగా ప్రాజెక్టులు, అంటే యావరేజ్ కంటే దాదాపు 110-120 ప్రాజెక్టులు అదనంగా చేయడం ద్వారా మనం దేశ స్థాయిలోనే, దేశంలో ఉన్న అన్ని జిల్లాల్లో 5వ స్థానంలో మనం ఉండగలిగాం. దానికి మీ నుంచి వచ్చినటువంటి మద్దతు ప్రధానమైనటువంటి కారణం. అందుకోసం జిల్లా విద్యాశాఖ తరఫున, మరి ముఖ్యంగా సైన్స్ డిపార్ట్మెంట్ తరఫున, మా డిఎస్ఓ గారు, డిఈఓ గారు తరఫున మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదే స్ఫూర్తితో ముందు జరగబోతున్నటువంటి సైన్స్ కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇందాటి నుంచి జరుగుతున్నటువంటి చర్చంతా నేను గమనిస్తున్నాను సార్. ఈ విషయంలో నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. వాస్తవానికి సర్వీస్లో మీలో చాలామందితో పోలిస్తే నేను చిన్నవాడిని. కానీ ఇలాంటి కార్యక్రమాల వల్ల నాకు కలిగినటువంటి ఆత్మసంతృప్తి నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇందాక మన డిఎస్ఓ గారు చెప్పారు, గత సంవత్సరం జరిగినటువంటి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్లో మా పాఠశాలకు సంబంధించినటువంటి ఒక విద్యార్థిని గౌహతిలో నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ పొందగలిగింది. అక్కడ మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో నా స్టూడెంట్ నేషనల్ లెవెల్కి వెళ్ళింది అనే ఫీలింగ్ నాకు ఏ విధంగా ఉంటుందనేది నేను అనుభవించాను. అది మీ స్టూడెంట్ వెళ్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది మీరు ఒక్కసారి ఊహించండి. ఆ ఊహ, ఆ ప్రేరణ చాలు మనలో ఆల్రెడీ మనలో ఉన్నటువంటి ఒక చైతన్యత్వాన్ని ఇంకోసారి తట్టి లేపి బయటికి తీసుకొస్తుంది అనేది నా అభిప్రాయం. నో డౌట్ అట్ ఆల్, సైన్స్ టీచర్లు ఎవ్వరూ కూడా పనిని తప్పించుకునే దొంగలు కాదు. సైన్స్ టీచర్లు ఎప్పుడూ కూడా ఏ పనికైనా ముందుంటారు. పాఠశాలని నడిపించడంలో హెచ్ఎంకి బ్యాక్ బోన్లాగా నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది సైన్స్ టీచర్లే. సో అటువంటి సైన్స్ టీచర్లు గతంలో ఉన్నటువంటి కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ కారణంగా కొన్ని అంశాలు మనం పట్టించుకోకపోయి ఉండొచ్చు. అటువంటి వాటి వల్ల ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి చర్చల లాంటివి దారితీయచ్చు. కానీ నాకు బాగా గుర్తండి, మధుకుమార్ గారు డిఎస్ఓగా అవ్వడానికి ముందు అసలు ఈ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఒకటి ఉంది అనే సంగతి నాకు కూడా తెలియదు. మొదటిసారి నేను సార్ ద్వారానే తెలుసుకున్నాను. అంతకుముందు ఇప్పుడు ఇక్కడ ఈ బోర్డు చూడంగానే మనకు అర్థమై ఉంటుంది, 27వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ అంటే 27 సార్లు ఈ కాంపిటీషన్ ఇప్పటికీ జరిగింది. కానీ మన జిల్లాలో కొద్దో గొప్ప ప్రాచుర్యం పొందడం ప్రారంభమైంది ఎప్పటి నుంచి అంటే గత 7-8 సంవత్సరాల నుంచి. ఆయన ప్రత్యేకంగా కేర్ తీసుకుని, ఆయన జేబులో నుంచి డబ్బుని ఖర్చు పెట్టి మరీ ప్రతి డివిజన్లో మీటింగ్లు, లేదా కనీసం అన్ని డివిజన్లకి కలిపి గుంటూరులో మీటింగ్లు పెడుతూ రాబట్టి క్రమంగా మనకి సంఖ్య పెరుగుతూ వచ్చిందండి. సో ఇందాక చర్చ వచ్చిన విధంగా కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండడం, ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల ఈ వెనకబాటు అనేటటువంటిది ఉంది. దాన్ని పూరించుకునేటటువంటి ప్రయత్నం సమిష్టిగా మనం అందరం చేయాలనేటటువంటిది నా విన్నపం. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఉన్న సైన్స్ని వినియోగించుకునేటటువంటి విద్యార్థులు కాదు,
కొత్త సైన్స్ని సృష్టించేటటువంటి విద్యార్థులు. కొత్త సైన్స్ని సృష్టించే విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళకి మనలాంటి సైన్స్ ఉపాధ్యాయుడు ఉండి ప్రేరణ అందించినప్పుడు వస్తారు. ఆ ప్రేరణ అందించడానికి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి. అటువంటి ప్లాట్ఫామ్ ఈ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్. ఈ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంత బ్రీఫ్ డీటెయిల్ మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను సార్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ 1993లో స్టార్ట్ అయిందండి. ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ స్ప్రెడింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్ ఆఫ్ సైన్స్. అసలు భారత రాజ్యాంగంలోనే పొందుపరచబడినటువంటి ఒక ముఖ్యమైన అంశం, మనందరం విస్మరిస్తున్నటువంటి అంశం, ప్రతి భారతీయ పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి. కానీ ఆ శాస్త్రీయ దృక్పథం అనేది రాను రాను కొరబడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది మనకు. సో అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి అంటే వచ్చే తరాల వాళ్ళైనా సరే శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించగలగాలి, శాస్త్రీయ వైఖరిని పెంపొందించుకోగలగాలి. దానికి ఉపయోగపడేటటువంటి ఒక కార్యక్రమం ఈ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అండి. మనకు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఆబ్జెక్టివ్, ఎస్పెషల్లీ సైన్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్, లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకోవడం. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఫుల్ఫిల్ కానటువంటి కాన్సెప్టే అది, మన హృదయాలందరికీ తెలుసు. సో దాన్ని ఒక అంటే మార్కుల కోసం పరిగెడుతున్నటువంటి ధోరణిలో కూడా కొంత మలుపు తిప్పి ఈ విధానంలోనికి తీసుకురావడం ద్వారా విద్యార్థిని సొంతంగా ఆలోచింపచేయడం, సొంతంగా చేయడం ద్వారా నేర్చుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించేటటువంటి ప్లాట్ఫామ్ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అండి. అలానే ఇన్బైబ్ సైంటిఫిక్ టెంపర్మెంట్, ఎంకరేజ్ చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్, థింక్, సర్వ్ అండ్ వండర్. సో ఓవరాల్గా విద్యార్థికి మనం సైన్స్లో ఏవైతే ప్రక్రియా నైపుణ్యాలు అని చెప్పుకుంటున్నామో అటువంటి ప్రక్రియా నైపుణ్యాలన్నీ విద్యార్థుల్లో కలగజేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి టూల్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులకి ఒక కాంపిటీషన్ని క్రియేట్ చేయడం ద్వారా సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడేది ఈ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అనే కార్యక్రమం అండి. ఈ కార్యక్రమానికి ఎవరు అర్హులు? ఒకసారి మనం గమనించినట్టయితే 10 నుంచి 17 సంవత్సరాల వయసున్న ఏ విద్యార్థి అయినా దీనిలో పాల్గొనవచ్చు. చిన్న సవరణ, ఏ పిల్లగాడైనా పిల్లైనా ఇందులో పాల్గొనవచ్చు. ఎందుకు ఈ మాట నేను ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది అంటే మామూలుగా ఏ కాంపిటీషన్ అయినా విద్యార్థులకు అని అంటున్నాం, కానీ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్లో డ్రాప్అవుట్ చిల్డ్రన్కి కూడా అవకాశం ఉంటుంది. అంటే 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే ఇందులో పాల్గొనడానికి అర్హులు. వాళ్ళని చూస్ చేసుకోవడం మన మీద ఆధారపడి ఉంటుంది. సో జనరల్గా 10 నుంచి 17 సంవత్సరాల వయసున్న పిల్లల్లో 14 సంవత్సరాల లోపు వాళ్ళని జూనియర్ కేటగిరీగా పరిగణిస్తాం, 14 పైన 17 లోపు ఉన్నటువంటి వాళ్ళని సీనియర్ కేటగిరీగా పరిగణిస్తాం. ఇలా 2 స్థాయిల్లో ఇక్కడ విడగొట్టి కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మిత్రులు ఒకళ్ళిద్దరు ఉన్నారు సార్. ఇక్కడ టీంకి 5 విద్యార్థులు ఉండేవాళ్ళు, ఒక టీం లీడర్ ఉండేవాడు, తనతో పాటుగా 4 పార్టిసిపెంట్స్ అంటే ఇక టీం మెంబర్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు దీనికి కొద్దిపాటి మార్పు చేశారు. టీంకి 2 విద్యార్థులు ఉంటే చాలు. సో ఇది మనకు ఒక సౌలభ్యం. 5 విద్యార్థులను ఎత్తుక్కోవడం, వాళ్ళని టీంగా తయారు చేయడం అంత శ్రమ లేకుండా, మంచి విద్యార్థులు 1-2 కనుక మన చేతిలో ఉన్నట్టయితే వాళ్ళతో మనం ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఫోకల్ థీమ్, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్లో ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఒక ఫోకల్ థీమ్ అనౌన్స్ చేస్తారండి. ఆ ఫోకల్ థీమ్కి రిలేటెడ్గా కొన్ని సబ్ థీమ్స్ ఇస్తారు. ఫోకల్ థీము సబ్ థీమ్ గురించి ఆల్రెడీ మనం అనుకుంటూనే ఉన్నాం. పరిశుభ్ర, హరితయుత, ఆరోగ్యకరమైన దేశం కోసం శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, ఇది ఫోకల్ థీమ్ అండి. దీనిలో మనకు 5 సబ్ థీమ్స్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. ఈ సబ్ థీమ్స్ గురించి ఇందాక మన డిఎస్ఓ గారు కూడా ప్రస్తావించున్నారు. పర్యావరణ వ్యవస్థ సంబంధిత సేవలు రిగార్డింగ్ ఎకోసిస్టమ్, ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, హెల్త్ హైజీన్కి సంబంధించి, వ్యర్థాల నుండి సంపద, వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అనేటటువంటిది ఒకటి, సమాజం, సంస్కృతి మరియు జీవనోపాధి, సొసైటీ, కల్చర్ అండ్ లైవ్లీహుడ్ అనేటటువంటిది ఒకటి, సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ, ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేది ఒకటి. ఈ 5 సబ్ థీములు మనకు ఒక థీమ్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇవి మనం టేకప్ చేసే ప్రాజెక్ట్కి ఒక గైడెన్స్ లాంటిది.
ఈ అంశాలకు సంబంధించి మనం చేయాల్సిన పని ఏంటి అంటే లోకల్గా ఉండేటటువంటి ఒక ప్రాబ్లమ్ని పిల్లల చేత ఐడెంటిఫై చేయించడం, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించడానికి సైంటిఫిక్ మెథడ్ని అడాప్ట్ చేయడం. సో ఇక్కడ సైంటిఫిక్ మెథడ్ని యూజ్ చేసి ఈ మెయిన్ థీమ్ ఫోకల్ థింగ్కి రిలేటెడ్గా లోకల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కోవడం ఈ కాంపిటీషన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఇందులో విద్యార్థికి ఇందాక నేను అన్నాను ప్రక్రియా నైపుణ్యాలు అన్నీ డెవలప్ అవుతాయని. ఏ ప్రక్రియ నైపుణ్యాలు డెవలప్ అవుతాయి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వేషన్, మెజర్మెంట్, క్లాసిఫికేషన్, ఎస్టిమేషన్, ఆల్ దీస్ ఆర్ ద టూల్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్ టు నో అబౌట్ ద సైన్స్. వాళ్ళంతటి వాళ్ళు సైన్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి నైపుణ్యాలు, ప్రాసెస్ స్కిల్స్. ఈ ప్రాసెస్ స్కిల్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ మెథడ్ ద్వారా నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. దీనికోసం మనం చేయాల్సినటువంటి పని ఏంటి? ఫోకల్ థీము, సబ్ థీము డిసైడ్ అయిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసి ఇచ్చారు, దీనిపైన మన విద్యార్థుల్ని సమావేశపరచుకుని ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ నిర్వహించుకోవాలి. సో ఈ టాపిక్కి రిలేటెడ్గా మన ఏరియాలో ఏదన్నా ఒక ప్రాబ్లం ఉందా, స్కూల్ లెవెల్లో ఏమన్నా ఉందా, లేదా మీ ఫ్యామిలీ లెవెల్లో ఏమన్నా ఉందా, లేదా గ్రామం స్థాయిలో ఏమన్నా ఉందా, ఇలా దానికి సంబంధించినటువంటి బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలండి. చేసి వాటి నుంచి ఒక సమస్యను ఎన్నుకోవాలి, ఆ సమస్యకి పరిష్కారాన్ని సూచించే విధంగా ప్రాజెక్ట్ తయారు చేయాలి. సో ఇది స్టార్టింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ జరుగుతుందండి. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పటి నుంచి ఇంకా 50 రోజుల టైం ఉంది మనకు. ఈ 50 రోజుల టైంలో మనం ప్రాజెక్ట్ని పూర్తి చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ ఈవెంట్ జరిగేటప్పుడు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా నవంబర్లో మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ జరుగుతుంది. అక్కడ సబ్మిట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్లోంచి 15:1 రేషియోలో ప్రాజెక్ట్స్ స్టేట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం లిమిట్ మాత్రం జిల్లాకి కోటా ఉంటుందండి. మన జిల్లా నుంచి 13 ప్రాజెక్టులు స్టేట్కి పంపించడానికి మనకు అవకాశం ఉంటుంది. సో మన డిస్ట్రిక్ట్లో మనం ప్రజెంట్ చేసేటటువంటి ప్రాజెక్ట్స్లోంచి సుమారుగా 13 ప్రాజెక్టులు స్టేట్కి సెలెక్ట్ అవుతాయి. స్టేట్ లెవెల్ ఈవెంట్ మోస్ట్ ప్రాబబ్లీ 1st week of December జరుగుతుందండి. అక్కడ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి 13 ప్రాజెక్టులని మనం అక్కడ ప్రజెంట్ చేస్తే వాటిల్లోంచి నేషనల్ లెవెల్కి సెలక్షన్ జరుగుతుంది. నేషనల్ లెవెల్లో జరిగినటువంటి ఈవెంట్కి ఖచ్చితంగా రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి గారు కానీ ఖచ్చితంగా హాజరవుతారు, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు, దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కొంతమంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళకి అది ఒక ఎక్స్పోజర్ విజిట్ లాగా కూడా పనికొస్తుంది. ఇది కేవలం కాంపిటీషన్ లాగా కాకుండా విద్యార్థులు ఎమినెంట్ పర్సనాలిటీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ దగ్గర నుంచి కొంత నేర్చుకోవడానికి అదొక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అవుతుంది. వాళ్ళకి అదొక మోటివేటింగ్గా పనిచేస్తుంది. సో అటువంటి అవకాశం విద్యార్థులకు దొరుకుతుంది. వీటిలో కనుక ఏదన్నా ఎంటర్ప్రైన్యూర్షిప్కి తగినట్టుగా కనుక ప్రాజెక్ట్ ఉంటే, అంటే ఇండస్ట్రియల్ పరంగా ప్రొడక్టివిటీని ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ ఏదన్నా టేకప్ చేయగలిగితే దానికి హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లభిస్తుందండి. అయితే ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇన్స్పైర్ అనగానే మనకు 10,000 రూపాయల డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బులతో మనం ప్రాజెక్ట్ చేస్తాం, కానీ దీనికి 10 పైసలు కూడా రావండి. కానీ ఇన్స్పైర్తో పోలిస్తే ఇది చాలా ఉపయుక్తమైనటువంటిదని నా భావన. ఎందుకంటే ప్రాజెక్ట్ని తయారు చేసే విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఒక ఎంఫిల్ చేసేటటువంటి స్కాలరు లేదా ఒక పిహెచ్డి చేసేటటువంటి స్కాలరు ఏ పద్ధతిలో అయితే ఒక రీసెర్చ్ చేయడం కోసం ఒక ప్రాబ్లమ్ని టేకప్ చేసి రీసెర్చ్ చేస్తారో, దాన్ని ఎలాగైతే వాళ్ళు మొత్తం ఒక ప్రెజెంటేషన్ లాగా ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేస్తారో, సిమిలర్ మెథడ్ సిమిలర్ టెక్నిక్స్ ఇక్కడ చిల్డ్రన్ అడాప్ట్ చేయాల్సి ఉంటుందండి. కాకుంటే పిల్లల స్థాయిలో ఉంటుంది. సో ఇది పిల్లల స్థాయిలో జరిగేటటువంటి ఒక చిన్నపాటి రీసెర్చ్ లాంటిది. సో ఆ రీసెర్చ్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే పెద్ద పెద్ద మోడళ్ళు తయారు చేసి ఆ మోడళ్ళని మన స్కూల్ దగ్గర నుంచి ప్రజెంట్ చేయాల్సిన చోటకి మోసుకుపోయేటటువంటి బాధ ఇక్కడ ఉండదు. మనం చేసిన రీసెర్చ్కి సంబంధించినటువంటి రిపోర్ట్, ఆ రిపోర్ట్ని మాత్రమే తీసుకెళ్తాం. అంటే ఒక చిన్న బుక్లాగా తయారు చేసుకుని ఈ రిపోర్ట్ మొత్తాన్ని, దానికి కావాల్సినటువంటి ప్రాపర్ ఎవిడెన్సెస్ని తీసుకుని వాటిని మాత్రమే తీసుకుని వెళ్తాం. సో ఈజీ టు హ్యాండిల్, ఏదో అంటారు కదా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, వెరీ హ్యాండీ. ఒక చిన్న బుక్గా మనం చేసినటువంటి వర్క్ మొత్తాన్ని ఒక బుక్గా తయారు చేసుకుంటాం, ఒక రిపోర్ట్లాగా ప్రిపేర్ చేసుకుంటాం. ఈ రిపోర్ట్కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ని తీసుకుంటాం. ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి జ్యూరీ ముందు దాన్ని ప్రజెంట్ చేస్తాం, జ్యూరీతో ఇంటరాక్ట్ అవుతాం.
స్టేట్ లెవెల్లో జరిగే ఈవెంట్కి కూడా 2 రోజుల పాటు ఒంటి కాళ్ళపైన మోడల్ వెనకాల నిలబడడం, వచ్చే పోయే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటిది ఉండదండి. మన ప్రజెంటేషన్ మనం ఇచ్చిన తర్వాత స్టేట్ లెవెల్ ఈవెంట్కి కూడా సైంటిస్టులను ఇన్వైట్ చేస్తారు, వాళ్ళతో ఇంట్రాక్షను, నియర్ బై సైట్ సీయింగ్ ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇవి పిల్లలకి మంచి ఎక్స్పోజర్ విజిట్స్ లాగా పనిచేస్తాయి. సో ఇది జరిగేటటువంటి విధానం అండి. దీనికి ఎలా తయారు చేసుకోవాలి ప్రాజెక్ట్స్ ఏంటి, దీనికోసం ఒక చిన్న ప్రజెంటేషన్ చూపిస్తాను మీకు. నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్కి సంబంధించిన ప్రాజెక్ట్ని పిల్లల చేత తయారు చేయించడం ఎలా అనే దానికి సంబంధించి ఒక ప్రొఫెసర్ గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ అండి. మీకు ఇది చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను తీసుకురావడం జరిగింది. ద రీసెర్చ్ మెథడాలజీ ఆఫ్ సిఎస్సి ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ ఏ సిరీస్ ఆఫ్ స్టెప్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఇన్వెస్టిగేట్ ఏ లోకల్ ప్రాబ్లం. మనం ఇందాక అనుకున్నట్టు ఇవ్వబడినటువంటి ఫోకల్ థీమ్కి, సబ్ థీమ్కి రిలేటెడ్గా మన లోకల్గా ఉండేటటువంటి ఏదన్నా ఒక ప్రాబ్లమ్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించడం కోసం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ తీసుకునేటటువంటి ప్రాబ్లం లోకల్ ప్రాబ్లం అంటే, నేను ఇక్కడ ఉండి ఏదో న్యూక్లియర్ పవర్ గురించి ఒక ప్రాజెక్ట్ చేస్తాను అంటే అది యాప్ట్గా ఉండదు. సో మనం తీసుకునేటటువంటి ప్రాబ్లం ఎలాగుండాలంటే మన లోకల్ ఏరియాకి రిలేటెడ్గా ఉండే విధంగా ఉండాలి, ఫోకల్ థింగ్కి లింక్డ్గా ఉండాలి. సో ఇందులో ఉండేటటువంటి స్టెప్స్, అబ్జర్వేషన్, ఇంబాబింగ్ రీసెర్చ్ క్వశ్చన్, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథెసిస్, ఎక్స్పెరిమెంటేషన్, డేటా కలెక్షన్, డేటా అనాలసిస్, క్రిటికల్ లుక్ ఎట్ ద రిజల్ట్స్, కంక్లూషన్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ రిజల్ట్స్. అంటే చూడడానికి ఇది ఎలాగుంటుందంటే మా బయాలజీ టీచర్లకు బాగా తెలుసుంటుంది, 8th class ఫస్ట్ లెసన్ లాగా ఉంటుంది. ఆ సైంటిఫిక్ మెథడ్ అని అక్కడ ఏదైతే చెప్పుకుంటామో ఆ సైంటిఫిక్ మెథడ్లో ఉండేటటువంటి స్టెప్స్. ఈ స్టెప్స్ ప్రకారం మనం తీసుకున్నటువంటి సమస్యకి పరిష్కారాన్ని చూపించేటటువంటి రీసెర్చ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వీటిలో అబ్జర్వేషన్, ఆ అబ్జర్వేషన్ అనేటటువంటిది ప్రాపర్గా ఉన్నప్పుడు విద్యార్థులు సులభంగా వాళ్ళ పరిసరాల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేయగలుగుతారు. సో ఆ క్వశ్చన్ని, ప్రాబ్లమ్కి సంబంధించిన రీసెర్చ్ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది చాలా క్రూషియల్ అండి ఇక్కడ. సో ఇది ఇనిషియల్ స్టెప్. ఈ స్టెప్లో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే బీయింగ్ ఏ గైడ్ టు దట్ చైల్డ్ సైంటిస్ట్, మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే సరైనటువంటి ప్రాబ్లమ్ని వాళ్ళు చూస్ చేసుకునేలాగా మనం గైడ్ చేయాలి. అయితే చూస్ చేసుకోవడానికి కావాల్సిన లిబర్టీని మాత్రం వాడికి ఇవ్వాలి. సో అలా ఇచ్చి వాళ్ళ ఒక ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకునేలాగా చేయాలి. ఆ ప్రాబ్లం రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఏమేమి ఉంటుంది ఏంటి అనేటటువంటిది గ్యాదర్ చేసుకోవాలి. అది లిటరేచర్ సర్వే కావచ్చు, లేదా డోర్ టు డోర్ సర్వే లాంటిది కావచ్చు, లేదా కొంతమందితో ఇంటర్వ్యూ లాంటిది చేయొచ్చు. అంటే ఇక్కడ సిఎస్సి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు వీ కెన్ అడాప్ట్ సెవరల్ మెథడ్స్, చాలా రకాలైన మెథడ్స్ తీసుకోవచ్చండి. ఇంటర్వ్యూస్ని యూజ్ చేయొచ్చు, సర్వేని యూజ్ చేయొచ్చు, మియర్ అబ్జర్వేషన్స్ సరిపోతాయి ఒక్కోసారి, ఒక్కోసారి ఎక్స్పెరిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే జనరల్గా హైబ్రిడ్ మెథడ్ తీసుకున్నటువంటి ప్రాజెక్టులు సక్సెస్ అవుతూ వస్తున్నాయండి. అంటే ఏదో ఒక మెథడ్కి దాని వరకు ఆగిపోకుండా దాంతోపాటు వేరే ఇంకొక మెథడ్ని అడాప్ట్ చేసుకొని చేసినట్టయితే మంచి రిజల్ట్స్ వస్తూ వచ్చాయి ఇప్పటి వరకు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం చూస్ చేసుకున్న ప్రాబ్లమ్కి రిలేటెడ్గా సొల్యూషన్ చెప్పగలగాలి అంటే మనకు కొంత డేటా అవసరం అవుతుంది. ఆ డేటాని గ్యాదర్ చేయాలి, దీనికోసం అవసరమైన బుక్స్ రిఫర్ చేయాలి, లేదా దానిలో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఓవరాల్గా దానికి సంబంధించి మనకు అందుబాటులో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయగలగాలి. అండ్ దెన్ ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని వీ హ్యావ్ టు ఫార్ములేట్ ఏ హైపోథెసిస్. మనకు బాగా తెలుసు హైపోథెసిస్ అంటే, సింపుల్గా చెప్పాలి అంటే పాసిబుల్ ఆన్సర్ అంటాం. ఆ సైంటిఫిక్గా ఉండేటటువంటి పాసిబుల్ ఆన్సర్ ఏముంటుంది అనేటటువంటి దానికి ఒక ఇది పెట్టుకుంటాం, దాన్ని మనం రికార్డ్ చేసుకుంటాం అంటే రాసుకుంటాం. ఇప్పుడు మన హైపోథెసిస్ రైటా రాంగా దాన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది, దీనికోసం ఎక్స్పెరిమెంటేషన్ని ప్లాన్ చేసుకోవాలి. సో కొన్ని ఆబ్జెక్టివ్స్ని డిసైడ్ చేసుకుంటాం. అసలు ఈ సిఎస్సి ప్రాజెక్ట్ మనం ఎందుకు చేస్తున్నాం అంటే ప్రైజ్ కోసమని కాదండి, ఆ ప్రాజెక్ట్ ఎన్నుకోవడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది మనకు ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి ఏమేమి చేయాలనుకుంటున్నాం, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం, లేదా ఏం సాధించాలనుకుంటున్నాం, వాటిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
మన హైపోథెసిస్ని ప్రూవ్ చేయడానికి లేదా డిస్ప్రూవ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్స్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ని కావాల్సినటువంటి వేరియబుల్స్ ఏంటి, ఇవన్నీ మనకు జనరల్ సైంటిఫిక్ టెర్మినాలజీనే. ఆ వేరియబుల్స్ ఏమేమి కావాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. చేసినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ ఏమున్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసి ఆ వచ్చినటువంటి డేటాని కలెక్ట్ చేసుకోవాలి, వాటిని టాబ్లెట్ చేయాలి, ఎనలైజ్ చేయాలి, అవసరమైతే ఇంటర్ప్రిటేట్ చేయాలి. అంటే ఉన్నటువంటి డేటా ఏంటి, మనకు మనం చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వచ్చినటువంటి డేటా ఏంటి, ఈ రెండింటి మధ్య కోరిలేషన్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా క్రిటికల్గా ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేసి చూసినప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకుంటున్నటువంటి ప్రాబ్లంకి మనం చూపిస్తున్నటువంటి సొల్యూషన్ కరెక్టా కాదా ఒక ఐడియా వస్తుంది. ఇఫ్ అవర్ హైపోథెసిస్ ఇస్ రైట్ దెన్ ఇట్స్ ఓకే, అదర్వైజ్ వీ కెన్ గో ఫర్ సమ్ న్యూ హైపోథెసిస్. మళ్ళీ ఇంకొక కొత్త హైపోథెసిస్తో మళ్ళీ ఎక్స్పెరిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ టోటల్ డేటాని మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేయాల్సి ఉంటుందండి. సో ఆ డేటా అనలైజ్ చేశాక ఒక కంక్లూషన్కి వస్తాం, దాన్ని రిపోర్ట్ లాగా తయారు చేసి కమ్యూనికేట్ చేస్తాం. ఇది ఇక్కడ చేయాల్సినటువంటి పని. దీనికోసం మనం తయారు చేసేటటువంటి రిపోర్ట్లో ఏమేమి ఉండాలి అనేది మీ అందరికీ బ్రోచర్లు ఇవ్వడం జరిగిందండి. బ్రోచర్లో ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉండవలసిన అంశాలు అని చెప్పి ఒకటి ఇచ్చాడు, దయచేసి అది గమనించాల్సిందిగా కోరుతున్నాను సార్. తదుపరి ఎక్స్ప్లనేషన్ని నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.